బంగాళ దుంప బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. శనగపిండి తీసుకుని అందులో కొంచెం బియ్యపిండిని కలిపి తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం కారం వేసుకుని కొంచెం కారం వేసుకుని ఒక చిటికెడు వాము కూడా వేసుకుని వాటర్ తోటి మరీ జారగా కాకుండా కలుపుకోవాలి. అల్లము ఒక నాలుగు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఆ పేస్ట్ కలిపేసుకుని బంగాళదుంపని స్లైస్లా తరుక్కొని ఆ కలుపుకున్న పిండిలో ముంచేసి ఆయిల్ని మరీ ఇది కాకుండా కొంచెం లోలో పెట్టి వేయించేసుకుంటే బంగాళదుంప బజ్జీలు రెడీ.